రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలో హీరోయిన్ సెలెక్షన్ ఎలా జరుగుతుందో తెలుసా? ఫౌజీ మూవీలో ఒక్కరు కాదు ఇద్దరు హీరోయిన్లను తీసుకున్నాడు డైరెక్టర్ హను రాఘవపుడి. విచిత్రం ఏంటంటే ఇద్దరికీ హీరోయిన్లుగా పెద్దగా గుర్తింపు కానీ స్టార్డమ్ కానీ లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఇదే కాదు, రాజాసాబ్ సలార్ విషయంలో అదే జరిగింది. ఒక్క కల్కీని వదిలేస్తే ఎందుకు ప్రభాస్ ఇలా పెద్దగా ఇమేజ్ లేని హీరోయిన్లకు ఛాన్స్ ఇస్తున్నాడనే డిస్కషన్ జరుగుతోంది. విచిత్రంగా ఫౌజీ హీరోయిన్లను కేవలం 15 రోజుల్లోనే సెలెక్ట్ చేశారట. అంత హడావిడిగా ఎందుకు హీరోయిన్ల విషయంలో నిర్ణయం తీసుకున్నారు? ఈ మొత్తం కాన్సెప్ట్ వెనుకున్న రీజన్ తెలిస్తే ప్రభాస్ ఫ్యాన్సే కాదు, మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా షాక్ అవ్వాల్సిందే. టేక్ ఎ లుక్. ప్రభాస్తో హను రాఘవపూడి తీయబోతున్న సినిమా ఫౌజీ షూటింగ్ వచ్చే వారం నుంచి మొదలు కాబోతుంది. ఆల్రెడీ లాంచ్ అయిన ఈ సినిమాలో హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయిల్ అని మాత్రమే తెలిసింది. కానీ ఇందులో రెండవ హీరోయిన్ కూడా ఉంది, తనే సౌజల్ ఆలీ, తను పాకిస్తానీ. మొన్నటి వరకు తనే లీడింగ్ లేడీ అని ప్రచారం జరిగింది. తీరా ఫౌజీ లాంచ్ అయ్యే టైంకి కొత్త అమ్మాయి ఇమాన్వీ ఇస్మాయిల్ కనిపించగానే వచ్చినవన్నీ పుకార్లనుకున్నారు. కానే కాదు, ఇమాన్వీ ఇస్మాయిల్ ఫౌజీలో హీరోయినే అయినా మరో హీరోయిన్గా సౌజల్ ఆలీ కనిపించబోతుందనేటువంటిది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. ఇక అతిలోక సుందరి శ్రీదేవి లీడ్ రోల్లో నటించిన హిందీ మూవీ మామ్లో కూతురి పాత్ర వేసిన పాకిస్తానీ నటి సౌజల్ ఆలీ ఈ 7 తర్వాత మళ్ళీ ఇండియన్ మూవీలో నటించబోతోంది. అంతా బాగానే ఉంది. ఈ సౌజల్ ఆలీ కానీ ఇమాన్వీ ఇస్మాయిల్ కానీ పెద్ద వెల్ నోటెడ్ ఫేసెస్ కావు. రాజాసాబ్లో నటిస్తున్న మాళవికా మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ కూడా స్టార్ హీరోయిన్లు కాదు. అంతెందుకు, సలార్ శృతి హాసన్ కూడా అవుట్డేటెడ్ అయ్యే స్టేజ్లోనే ప్రభాస్ పుణ్యమాని బంపర్ ఆఫర్ కొట్టేసింది. రెబల్ స్టార్ రేంజ్కి కల్కీలో దీపికా పదుకునేని తీసుకున్నట్లు ఆ రేంజ్ లేడీనే తనకు జోడీగా తీసుకోవాలి. కానీ అలా తీసుకోకపోవటానికి కారణం ప్రభాస్ మూవీలో హీరోయిన్లకి తక్కువ నిడివి ఉన్న పాత్రలు దొరకటమే. ఎక్కువ నిడివి ఉన్న, ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ వస్తే దీపికా పదుకోన్, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లను తీసుకుంటున్నారు. ఇదొక్కటే కాదు, రెబల్ స్టార్ ఇమేజ్కి కొత్తగా హీరోయిన్ల గ్లామర్ అద్దాల్సిన అవసరం లేదు. ఎవరున్నా లేకున్నా ఆ కటౌట్కి కాస్త కంటెంట్ పడితే బొమ్మ బ్లాక్ బస్టరే. అలా కూడా హీరో ఇమేజ్ అమాంతం పెరిగిపోవడంతో హీరోయిన్ల ప్రయారిటీ కూడా తగ్గిపోతుంది అనుకోవచ్చు. ఏదేమైనా ఫౌజీలో హీరోయిన్గా ఇమాన్వీ ఇస్మాయిల్ని ఫైనల్ చేసేందుకు ప్రభాస్ కానీ డైరెక్టర్ హను రాఘవపూడి కానీ 15 టైం తీసుకున్నారట. పాన్ ఇండియా కింగ్ సరసన క్వీన్ ఎలా ఉండాలనే అంచనాలను తారుమారు చేస్తూ ఇంత వేగంగా ఓ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని హీరోయిన్గా తీసుకోవటానికి రీజన్ పాత్రకు ఖచ్చితంగా కొత్త ముఖమే కావాల్సి రావటం. ఏదేమైనా స్టార్ హీరోయిన్లతో కాల్ షీట్ సమస్యతో పాటు అతి సమస్యలు కూడా పెరుగుతాయని కూడా నిర్మాతలు వాళ్ళకి దూరంగా ఉంటున్నారు. ప్రభాస్ సినిమా అంటే పెద్ద హీరోయిన్లు ఎగబడుతున్నా వాళ్ళ అతి కోర్కెలు తీర్చడం ఇబ్బందని దర్శక నిర్మాతలు కూడా కొత్త ముఖాలకే ప్రయారిటీ ఇస్తున్నారట.